ఈ ప్రవాహమంతా కలిపి ఒక నిచ్చెనగా భావన చేయి. కాబట్టి మహేంద్రనగరీ నిశ్రేణికాయష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి, అది రెండు పోగొడుతుంది గోదావరి నది. ఒకటి తాపం పోగొడుతుంది, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములని తాపాలు మూడు ఉంటాయి. ఈ మూడు తాపములను ఏది పోగొట్టగలదు అంటే గోదావరి నదిలో చేసినటువంటి స్నానం. ఆ స్నానం వైదికంగా చక్కగా, ఇదిగో నిన్న చెప్పుకున్నామే, పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్తికాంతే మయా దత్త మహారాధం ప్రకల్పయ. పాపం చాలా మంది ఇవాళ నేను విడిది చేసిన చోటికి వచ్చారట. వచ్చి ఆ శ్లోకం కావాలి శ్లోకం కావాలండి అని అడిగారట. నేను వీలైతే ఈ ఉపన్యాసం అయిపోయాక రామాచారి గారిని ఒకసారి ప్రార్థన చేసి అందరికీ ఆ శ్లోకం ఉన్న కరపత్రం అందే ఏర్పాటు చేస్తాను. కాబట్టి అది ఎక్కడికి వెళ్ళినా స్నానం చేసేటప్పుడు ఉపయుక్తం అవుతుంది. కాబట్టి అదిగో ఆవిడ ఏం చేస్తుంది గోదావరి అంటే తాపాపాయ విధా విహర్త్రికి, తాపాన్ని పోగొడుతుంది. ఏదో పొందవలసిన కోరిక ఉంటుంది జీవితంలో, అది ఆశ్రమం మారణం అంటారు. అది లేకపోతే జీవితం పండదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం. కొన్ని కొన్ని కోరికలుగా ఉంటాయి, కానీ అవి ఉండి తీరవలసినవి, అవి లేకుండా ఉండకూడదు. అసలు వాటికి మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయవలసి ఉంటుంది. అప్పుడు అది కోరికల కోసం చేసిన ప్రార్థన అనడానికి కూడా ఉండదు. అది ఆ చట్టంలోకి రాదు అసలు అది. ఎందుకంటే ఆశ్రమం మారకపోతే పండడు. బ్రహ్మచారిగానే ఉంచేశారనుకోండి ఒకణ్ణి, వాడి మనసుకి కొంతకాలం అయిన తర్వాత కామం కలుగుతుంది. అది సృష్టిలో సహజమైనటువంటి విషయం. అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన 7 సంవత్సరముల 2 నెలలకి లింగభేదం తెలుస్తుంది అని చెప్తోంది శాస్త్రం. అందుకే బ్రాహ్మణ పిల్లవాడికి 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం చేసేస్తారు. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత వివాహం చేయకపోతే కామము విశృంఖలత్వాన్ని పొందుతుంది. ఇంద్రియాణి బలిష్టానీనని యుక్త అనిమానద అపత్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశ అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియములకు ధార్మికమైన మేత అందించలేదనుకోండి, అవి పావులై కాట్లు వేస్తాయి, జారి కింద పడిపోతాయి. కామాన్ని ధర్మంతో ముడిచేయాలి. ముడిచేయాలి అంటే ధర్మపత్నిని స్వీకరిస్తాడు, ఆశ్రమం మారుతున్నాడు, బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు. ఈ ఆశ్రమం మార్పు అనేటటువంటిది పండడానికి కారణం. లేకపోతే ఆ సుఖం తెలియని నాడు దానికోసం వెంపర్లాడి తొప్పటడుగు వేస్తాడు. ఓ ఈ సుఖము సుఖమా అన్న వైరాగ్య సుఖం రావాలి అంటే దాన్ని ధార్మికంగా అనుభవించేయాలి. దాని వలన ధార్మికమైన అర్థం రావాలి. కొడుకు కూతురు పుట్టాలి, కొడుకు గయాశ్రాద్ధం పెట్టాలి, కూతుర్ని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం, ముందు తరాలు 10 వెనక తరాలు 10 ఈ తరం 1 21 తరాలు తరించాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆశ్రమం మార్పులో వస్తాయి. అందుకని అది కోరవలసినది. అది కోరికే అనిపించుకోదు అసలు. దాన్ని కోరికెవరు ఏది కోరుకో ఏది కోరిక కాదో ఏది అడగాలో ఏది అడగకూడదో దాని గురించి తెలిసి ఉండాలి. శాస్త్రం తెలియకుండా మాట్లాడకూడదు. కాబట్టి ఆశ్రమం మార్పు అనేటటువంటిది మనిషి పండడానికి కోరుకోవాలి, అప్పుడు కదా పండుతాడు. ఇంకా అదే పనిగా గృహస్థాశ్రమంలో ఉండి సుఖం అనుభవించడానికే. ఒక స్థితి వచ్చిన తర్వాత ఈ సుఖాలు ఏం సుఖాలు అని చెప్పి గాలిలా వైరాగ్య సుఖాన్ని పొందాలి. గాలి కుక్క కళేవరం మించెడినా ఓలాగే ఉంటుంది, మల్లెపూల పందిరి మించెడినా ఓలాగే ఉంటుంది. పొగిడాడని పొంగిపోదు, తెగిడాడని కుంగిపోదు. నిన్ను సేవింపగన అపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలువచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని అలుగని లోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకర. ఇదిగో ఈ వైరాగ్య సుఖానికి చేరుకోవాలి అంటే ధార్మికంగా సంసారంలో ఉండి మనవణ్ణి చూసి ఈ సుఖములు సుఖములా అన్న వైరాగ్య సుఖానికి వెళ్ళాలి. తర్వాత అప్పుడు దాని వలన జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలి. ఇది ఎక్కడ ప్రారంభం? భగవత్ కథాశ్రవణంతో ప్రారంభం. అందుకు అంటారు పోతనగారు భాగవతంలో, అమరేంద్రాదుల కొల్చుభంగిజను లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మివ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. ఆయన కథలు సంతోషంగా వింటే చాలు, అక్కడ విత్తనం. అక్కడి నుంచి ఇంక మహావృక్షం ప్రారంభమవుతుంది. కాబట్టి తాపాపాయ విధా విహర్త్రికి, గోదావరి నది గొప్పతనం ఎక్కడుంది అంటే తాపాన్ని పోగొడుతుంది. అంటే ఈ కోరిక తీరలేదన్న తాపం ఉండదు. సంసార భ్రమణ పరితాపోప శమనము కలుగుతుంది.
అటువంటి జ్ఞానాన్ని కటాక్షిస్తుంది గోదావరి స్నానం. అందుకే తాపము అపాయము ఈ రెండింటినీ తొలగించగలిగినది, లేదా తాపమును తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నదికి, తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకు. అన్ని నదులు సముద్రంలో సంగమిస్తాయిట. సముద్రుడు గోదావరి సంగమిస్తుంటే పొంగిపోయి ఇలా చేతులు చాపుతాడట, రా ఆలింగనం చేసుకుంటానంటట. ఆ గోదావరి సముద్రుడి చేత ఆలింగనం చేసుకోబడి దృఢాలింగన గట్టిగా సముద్రుడు కౌగిలించుకుంటే పరవశించిపోయే గోదావరి. మీరు నిజంగా సముద్రుడి పరవశం ఏమిటో చూడొచ్చు. ఇప్పటికీ యానం దగ్గర మీరు పడవెక్కి సాగర సంగమం వైపుకి పడవలో వెడుతుంటే, నేను ఒకప్పుడు యానం దగ్గర పడవెక్కి సాగర సంగమం వరకు వెళ్ళాను. మధ్యలో లంకలు ఉంటాయి, అవతల వైపు యువతల వైపు లంకలు, అక్కడక్కడ లంకల దగ్గర ఆగడం, మెట్లు ఎక్కడం, అబ్బో ఏమి చెప్పమంటారు, దాని గురించి వర్ణించడానికి ఎవడు సరిపోడు. ఒక్కొక్క చోట మెట్ల దగ్గర పడవ ఆపుకుని ఆ మెట్లు ఎక్కి పైకెక్కితే అద్భుతమైనటువంటి గాయత్రి దేవాలయం. ఒక్కొక్క లంకలోకి వెడుతుంటే చక్కచక్కటి దేవాలయాలు, ఆ పక్షులు, ఆ కలకూజితాలు, అమాయకులైన ప్రజలు, నిర్మలంగా ప్రారంభమైనటువంటి ప్రవాహం. మీరు ఆ సాగర సంగమం వైపుకి దగ్గర అయిపోతుంటే పడవని ఇలా ఇలా ఊపుతుంది. సాగరుడు ఎదురొస్తాడు, ఎదురొచ్చి గోదావరిని కౌగిలించుకుంటాడు. ఏమి సంతోషమో అక్కడికి వెళ్ళేటప్పటికీ మీకు నిజంగా సముద్రుడి యొక్క సంతోషం, గోదావరి యొక్క పరవశం తాండవం చేస్తూ కనపడతాయి. ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళాలన్న కోరిక ఓసారి. ఎంత అద్భుతమైన యాత్ర! ఆ రోజుల్లో నాతో పాటు పడవలో ఒక మంచి కవి వచ్చాడు. ఆయన మంచి మంచి పాటలు పాడుతుండేవాడు. ఆ పాటలు వింటూ తీసుకెళ్లినటువంటి ఆ చక్కటి మురుంచద్ది పట్టుకెళ్ళి పడవ మధ్యలో ఆ గోదావరి చుట్టూ ఉండగా చక్కగా ఆ మురుంచద్ది తినేసి మళ్ళీ ఏదో అన్నం తినలేదు, అరటిపండు తినలేదని చెప్పి బాధపడకుండా ఆ గోదావరిలో ప్రయాణం చేసి ఆ లంకలు చూస్తూ విడుతుంటే నన్ను ఏం చెప్పమంటారు, మీరు అనుభవించాలి తప్ప. కాబట్టి ఆ సాగరుడు దృఢాలింగనం చేసుకునేటప్పుడు పరవశించిపోయేటటువంటి స్వభావం ఉన్నటువంటి గోదావరికి సాష్టాంగంబు గంగమ్మకున్. నేను చెయ్యగలిగినది ఏమిటి? సాష్టాంగ నమస్కారం చేస్తాను ఆ గంగమ్మకి, ఆ గోదావరికి. అంత గొప్ప నది గోదావరి. అటువంటి గోదావరి ఏది ఇవ్వగలదు అంటే, అసలు ఏది ఇవ్వగలదన్న ప్రశ్న కాదు, ఏది ఇవ్వలేదన్న ప్రశ్న వెయ్యాలి. ఎందుచేత అంటే గోదావరి నది గురించి చెప్తూ గౌతమి గంగమ్మ అని కదూ అంటాం. ఒక మాట అంటారు గోదావరి గురించి చెప్తూ, అమ్మా నువ్వు అమృతప్రాయమైన పయోధారలిచ్చి ఈ సృష్టి కల జంతు కోట్లను రక్షింతివి, జననివౌటకేమి సందీయము చెప్పుమా. గౌతమీ గంగ ఘనతరంగ అంటారు, ఆలోల ఘనతరంగ. అమ్మా గోదావరి అని అనడం కాదు, అమ్మా అని పిలవాలనుంది. అమ్మా అని పిలవడానికి నానా నిన్ను ఏమైనా కన్నానా అంటావేమో అమ్మా, నీకెందుకమ్మా జనని కౌటకు ఏమి సందేహము చెప్పుమా, నీకేమిటి అనుమానం అలా పిలిపించుకోవడానికి. తల్లి అమృతమయమైన పయోధారలిచ్చి ఈ సృష్టి కల జంతు కోట్ల రక్షింతువి, అమృతంతో సమానమైనటువంటి నీటి ప్రవాహాన్ని ఇస్తున్నావు. ఇన్ని కోట్ల మంది నీ వల్ల బతుకుతున్నారు, ఇంతమంది ఆ నీరు తాగుతున్నారు, ఆ నీటి వలన పంటలు పండితే ఆ పంటలు తింటున్నావు. అపర భగీరథుడు నిజంగా ఆర్థర్ కాటన్ మహానుభావుడు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, ఇంతకన్నా ప్రభుత్వానికి అవమానకరమైన విషయం ఇంకొకటి లేదు, ఇంత గొప్ప నది ప్రవహిస్తుంటే ఇన్ని వేల మంది అన్నార్తులై చచ్చిపోతున్నారు అని, విషజ్వరాలు వస్తాయని తెలిసి కూడా దోమలు కుడతాయని తెలిసి గుర్రం వేసుకుని అరణ్యాల్లో గోదావరి పరీవాహక ప్రాంతమంతా పర్యటించి ఎక్కడ ఆనకట్ట కట్టాలో తెలియచేసి, ఇంత డబ్బిమ్మని అడిగితే ఆ రోజుల్లో ప్రభుత్వం ఇవ్వదేమోనని తక్కువ ధరకి కాయకష్టం చేయడానికి కార్మికులు ఎక్కడున్నారో వెతికి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించి కొన్ని కోట్ల మందికి అన్నం పెట్టాడు. అందుకే గోదావరి తీర ప్రాంత ప్రజల యొక్క కృతజ్ఞత అటువంటిది. మీరు ఏ ఊరెళ్ళండి గోదావరి తీరంలో, నాలుగు వీధుల కూడలి, నాలుగు రోడ్ల కూడలి అనేటప్పటికీ గుర్రం మీద వెళ్ళిపోతున్న కాటన్ కనపడతాడు.
క్షీరాభిషేకాలు చేస్తారు. ఏ మతం వాడని కాదు, ప్రజలకి చేసిన ఉపకారాన్ని స్మరించడం గోదావరి నీళ్లు తాగిన వాళ్ళ యొక్క లక్షణం. అది గోదావరి కాదు, ఏ నది నీళ్లు తాగిన వాళ్ళదైనా లక్షణం కాదు, కాదు భారతీయుల లక్షణం. అందుకే కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన అంటారు రామాయణంలో. ఉపకారం పొందిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చేయడం ఈ జాతి యొక్క లక్షణం. ఉపకారాన్ని పొంది కాటు వేయడం ఈ జాతికి తెలియదు. పెట్టడం తెలిసిన జాతే తప్ప కొట్టడం తెలియని జాతి. అందుకే తాను దెబ్బలు తింటుందేమో కానీ ఇంకోళ్ళని మాత్రం కొట్టదు. ఇంత సౌమ్యమైన భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అదిగో అన్నం పెట్టి పోషిస్తున్న నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం చేత అంత సాత్విక భావనలు ఏర్పడ్డాయి ప్రజలలో. కాబట్టి అమ్మా, సృష్టికల జంతుకోట్లను రక్షింతువీవు. ఈ సృష్టిలో కలిగినటువంటి జంతుకోట్లనన్నింటినీ, జంతువులంటే నాలుగు కాళ్ళవే కాదు, మనని కూడా జంతువునే పిలుస్తారు. అలా అంటే మనకు కోపం వస్తుందేమో అని శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకున్నారు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు శివానంద లహరిలో. శంకరా, నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మన ఇద్దరికీ అనుబంధం అన్నారు. పశువు అంటే మెడలో పాశమున్నది, కట్టబడున్నది అని. మనకి పాశం ఉంటుంది, కర్మపాశం, కట్టబడతాం, జన్మ అనబడేటటువంటి రాతకి కట్టుబడతాం. కాబట్టి పశువుగా ఈ జంతుకోట్లకన్నిటికీ కూడా అన్నం పెడుతున్నటువంటి అమ్మా, నిన్ను అమ్మా అని పిలిస్తే వచ్చినటువంటి నష్టమేమిటమ్మా? నువ్వే మాకు అమ్మవి, కాబట్టి అమ్మానే పిలుస్తాను, గోదావరి అని పేరు పెట్టి పిలవను. అమ్మని పేరు పెట్టి పిలవడం అవమానించడం అమ్మా. గోదావరి ఏమిటి? అమ్మా అనే పిలుస్తాను నీ ఒడ్డుకొస్తే అన్నారు. కాబట్టి ఈ సృష్టికల జంతుకోట్ల రక్షింతువీవు జననివౌటకేమి సందేహము చెప్పుమా. ఓ తల్లి గౌతమీ గంగ ఆలోల ఘన తరంగ, ఓ గౌతమీ గంగ ఘనమైనటువంటి తరంగములు కలిగినటువంటి ప్రవాహమున్నదాన గోదావరి తల్లి నీకు నమస్కారం అన్నారు. అటువంటి తల్లి గౌతమి గంగా తటినన్ ప్రియమారగా పయోధార త్రాగిడు మనుజం వ్రాతము మరలం పొందదు. జనని పయోధార, జనని పయోధర, పయో కణాస్వాదనముల్ అని. ఎవరు గోదావరి నీళ్లు తాగుతాడో వాడు మళ్ళీ ఇక అమ్మ పాలు తాగడు. ఎలా? ప్రియమార గౌతమి గంగా తటిని ప్రియమార పయోధార పానంబు చేయు మనుజ వ్రాతము. పరమ గౌరవంతో, అమ్మా నువ్వు శివుని జటాజూటంలోంచి వచ్చిన తల్లివి, గౌతమ మహర్షి యొక్క అనుగ్రహం చేత వచ్చిన ప్రవాహానివి. నీకు ఋషులకి సంబంధం ఉంది, నీకు మా ఈశ్వరుడికి సంబంధం ఉంది. ఇప్పటికీ గోదావరి ఒడ్డున సప్తర్షి పూజ చేస్తే పరవశించిపోతుంది గోదావరి. గోదావరి ఒడ్డున గౌతమ మహర్షిని ఆవాహన చేసి పూజ చేస్తే తల్లి పొంగిపోతుంది, ఈయన వలన కదా నేను వచ్చాను అని. అటువంటి సప్తర్షి పూజలు గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి స్నానఘాట్లన్నిటిలో జరగాలి. అటువంటి గౌతమీ గంగ, అమ్మా నీ నీరు త్రాగినవాడు ఇక మళ్ళీ పుడతాడా, ఇక మళ్ళీ అమ్మపాలు తాగుతాడా, ఇక తాగడమ్మా అంటే ఇదే ఆఖరిసారి అమ్మపాలు తాగడం, అంటే ఇదే ఆఖరిసారి శరీరంతో ఉండడం. ఇక మళ్ళీ శరీరాన్ని పొందవలసిన అవసరం లేదు. ఎందుకని? ఆ గౌరవంతో గోదావరి నీళ్లు తాగినవాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు. అంత గొప్ప స్థితిని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రవాహము కలిగినటువంటి నది గోదావరి. అటువంటి గోదావరి ఒడ్డున వెలిసినటువంటి మరొక పరమాద్భుతమైన క్షేత్రం వేములవాడ. ఇప్పటికీ మీరు ఎప్పుడైనా వేములవాడ వెళ్ళి చూడండి, రేపు సోమవారం అంటే ఆదివారం రాత్రి మీరు అడుగు పెట్టడానికి చోటు ఉండదు. అన్ని గోపూజలు జరుగుతాయి. ఎన్ని ఆవులు తీసుకొస్తారో, ఎన్ని ఎద్దులు తీసుకొస్తారో, ఎన్నిటిని దానం చేస్తారో, ఎంత అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహము. అక్కడ అమ్మవారిని మీరు చూసి తీరాలి. నిజంగా నేను ఆ తల్లి వంక చూసి పారవస్యాన్ని పొందేసి ఇలా అడగకూడదు అని నాకు తెలుసు, కానీ అర్చకుల్ని నోరు జారిపోయి ఓ మాట అడిగా, ఒక్కసారి అమ్మవారి పాదాలు రెండు గట్టిగా పట్టుకోవద్దా అని అడిగాను. వాళ్ళు తమలో తామే ఒకసారి చెవిలో మాట్లాడుకుని, అయ్యో పాపం ఇదేమిటి ఇలా అడిగాడు, విషయం తెలుసున్నవాడు ఇలా అడగకూడదుగా, అమ్మవారి గుళ్ళో అమ్మవారి పాదాలు పట్టుకుంటానంటాడేమిటి అనుకుని, అయ్యా మీ సౌందర్య లహరి ఉపన్యాసాలు ఇక్కడ అనేక పర్యాయాలు వినిపించాం క్యాసెట్లు, మీ నోట ఎందుకు వచ్చిందో ఆ కోరిక, పట్టుకోండి అన్నారు. మీరు నమ్మండి,
నేను అమ్మవారి పాదాలు రెండు కళ్ళు మూసుకుని పట్టుకుంటే నాకు ఎక్కడ విగ్రహం యొక్క పాదాలు పట్టుకున్నట్టు అనిపించలేదు. సాక్షాత్తుగా తల్లి పాదాలు పట్టుకుంటే మెత్తగా ఎలా ఉంటాయో అలాగే అనిపించింది. వేములవాడలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెడితే మీరు కౌగిలించుకోకుండా ఉండలేరు. నేను బహుశా వేములవాడలోనే నేను సిగ్గు వదిలి ప్రవర్తించిన క్షేత్రం. ఆ రెండు చోట్ల ఎందుకో నా మనసు అదుపు తప్పిపోయింది. వేములవాడలో అర్చకులు లోపలికి పిలిచి మీరు చెంబుడు నీళ్లు పొయ్యండి అంటే అప్పుడే అంటే నేను తగిన శౌచంతో వెళ్ళాను. స్నానం చేసి అప్పుడే సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని ఉత్తరీయం ఒకటే వేసుకుని లోపలికి వెళ్ళా. పాపం వాళ్ళు నా మీద పరమ ప్రేమతో తీసుకెళ్లి అభిషేకం చేయించారు. నేను అన్నాను, ఒక్కసారి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకోవాలనుంది, కౌగిలించుకోనా అని అడిగా. వాళ్ళు నవ్వి అన్నారు, కౌగిలించుకోండి అన్నారు. నిజంగా నాకు ఆ రోజున శివలింగాన్ని కౌగిలించుకుంటే వదలబుద్ధి లేదు. శంకరుడు కూర్చున్నట్టే ఉంటుంది. ఏమి వేములవాడండి, పరమాద్భుతమైన క్షేత్రం, ఏమి ప్రవాహం గోదావరి, ఏమి భక్తులు. నిజంగా అసలు ఆ క్షేత్రానికి వెడుతుంటేనే ప్రకృతి అందాలకి ఆటపట్టు చూసి తీరాలి. మీరు ఒక్క రెండు మూడు రోజులు కేటాయించుకోండి, తిన్నగా మంధనీ వెళ్ళండి, మంధనీలో ఆ లక్ష్మీదేవాలయాన్ని చూడండి. ఏదో వ్యామోహం పొందినవాడంటారే, అలా నేను మంధని నుంచి ఉపన్యాసాలు పూర్తి చేసి వచ్చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళోసారి తలుపు తెరిపించి వెనక కలువలకో నేరు చూసి వచ్చాను. అంత అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి దేవాలయం. అసలు మంధని మంధని అంతా దేవాలయాలే, ఇటంతా గోదావరి ప్రవాహం, ఇటంతా దేవాలయాలు. అసలు నాకు తెలిసి మంధని లాంటి గ్రామాన్ని నేను ఎక్కడా చూడ, అదొక అద్భుతమైన గ్రామం మంధని, అంత గొప్పగా ఉంటుంది. అది నేను ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు పరవశించిపోయా, ఈ మంధని నేను ఇంతకాలం అసలు ఎందుకు రాలేదా అనుకున్నాను. మీరు మంధని వెళ్ళాలి, సుందిళ్ళ వెళ్ళాలి, వేములవాడ వెళ్ళాలి, అలాగే అదిగో మహాకాళీశ్వరం వెళ్ళాలి. మీరు నాలుగు రోజులు సెలవులు, దానికి కావలసిన డబ్బు సిద్ధం చేసుకోండి. ఇవి చూడకపోతే జీవితంలో ఏదో పెద్ద లోటు చేసినట్టే. గోదావరి పరివాహక ప్రాంతం అంత సుసంపన్నం, దేవతల యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి క్షేత్రాలలో పరమాద్భుతమైనటువంటి క్షేత్రం దక్షారామం. దక్షారామం గోదావరి విషయంలో ఒక ప్రత్యేకత. ఎందుచేత అంటే మామూలు గోదావరి ప్రవాహం కాదు, దక్షారామంలో శివలింగ ప్రతిష్ఠ చేయడానికి మహర్షులు ముహూర్తం నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళకు ఆలోచన వచ్చింది, ఇంత గొప్ప శివలింగ ప్రతిష్ఠ చేస్తున్నాం, ఇటువంటి చోటికి గోదావరి ప్రవాహం రాకపోతే అందం ఎక్కడుంది. అందుకని సప్తర్షులు వెళ్ళి గోదావరి ప్రవాహాన్ని ఆహ్వానించారు. సప్తర్షుల వెంట గోదావరి బయలుదేరింది. నేను ఇందాక చెప్పిన కొన్ని పద్యాలు మహర్షులు చేసినటువంటి పద్యాలు గోదావరి మీద. ఆ సప్తర్షులు గోదావరి ప్రవాహాన్ని తీసుకొస్తుంటే తుల్యభాగుడు అనబడేటటువంటి రాక్షసుడు తీర్పు చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే కొంతమంది రాక్షసులు బయలుదేరి గోదావరి ప్రవాహం వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. సరే, ఏదో వాళ్ళ మధ్య ఇబ్బంది జరిగింది. ఆఖరికి సప్తర్షులు ఆ గోదావరి ప్రవాహాన్ని దక్షారామ క్షేత్రానికి ఎదురుగుండా తీసుకొచ్చారు. ఇప్పటికీ మీరు దక్షారామం వెడితే మానసికంగా సిద్ధపడి సంచిలో ఓ తువ్వాలు ఓ పంచల్చాపు పట్టుకుని వెళ్ళండి. సప్తగోదావర తీర్థంలో స్నానం చేసి తీరాలి. అమ్మ ఒళ్ళో పడుకుంటే ఎలా ఉంటుందో, అమ్మ కట్టి విప్పినటువంటి చీరలు బొంతగా కుట్టుకుని ఆ బొంత మీద పడుకుంటే ఎలా ఉంటుందో, అమ్మ కొత్తగా ఊరగాయ పెట్టి ఊరగాయ రుచి ఎలా ఉందో చూద్దామని చెప్పి నూతిగట్టు మీద పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఇంత నూనె చేత్తో తీసి కొత్తవకాయలో వేసి వేడి అన్నంలో కలిపి తన చెయ్యి కాలుతున్నా పిల్లల్ని కూర్చోబెట్టుకుని అందరి చేతిలో తలో ముద్ద పెట్టినప్పుడు అమ్మ చేత్తో పెట్టిన కొత్త ఊరగాయ ముద్దలు తిన్నప్పుడు ఎంత సంతోషం ఊరిచిగా ఉంటుందో, అంత గొప్పగా ఉంటుంది సప్తగోదావరి. అందులో స్నానం చేయకపోతే ఏదో చిన్న లోటు ఉన్నట్టు సుమా. కాబట్టి సప్తగోదావరిలో స్నానం చేయాలి. సప్తగోదావరిలో స్నానం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అత్ర సన్నిహితో రుద్రో భీమనాధీశ్వరీశ్వరః. ఆ సప్తగోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు చెప్పాలి, ఓ సప్తగోదావరి, మహర్షుల చేత తీసుకుని రాబడ్డావు. ఇటువంటి సప్తగోదావరి ఈ ఒడ్డున భీమనాథుడు వెలిసి ఉన్నాడు. మహర్షులు నదిని తేవడంలో ఆలస్యమైంది, ఆలస్యం అవడంలో ప్రతిష్ఠ జరిగిపోయింది. వాళ్ళు పెట్టిన ముహూర్తం పోకూడదు అని పరమశివుడు తనంత తాను ప్రతిష్ఠ అయిపోయాడు. కర్మసాక్షి సూర్యభగవానుడు వచ్చి పూజ చేశాడు. ప్రథమ పూజ ఎవరు చేశారు అంటే సూర్యుడు చేశాడు.
మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ప్రతిష్ట చేస్తే శివలింగాన్ని, దానికి నాలుగు దిక్కులా చంద్రప్రతిష్ట దేవాలయాలు ఉండాలి. ఒక్క గోదావరి ఒడ్డున ఉన్నటువంటి దక్షారామంలో విచిత్రం ఏమిటంటే ఎనిమిది దిక్కులా చంద్రప్రతిష్ట దేవాలయాలు వచ్చాయి. అందుకే అసలు ఒకరోజు మీరు ప్రణాళిక వేసుకుని ఎనిమిది చంద్రప్రతిష్ట దేవాలయాలు చూసి ప్రదోష వేళకి దక్షారామం వెళ్ళి సప్తగోదావరిలో స్నానం చేసి భీమనాథుడి దర్శనం చేశారనుకోండి, అబ్బా అప్పుడు అనుభవం చూడండి. నేను నోటితో చెప్పడం కాదు, మీరు అనుభవించి చెప్పాలి. దక్షారామం భీమనాథ క్షేత్రం మధ్యలో ఉంటే తూర్పున కోలంక ఉంటుంది, సోమేశ్వరుడు. ఎక్కడున్నా సోమేశ్వరుడే, ఎందుకంటే చంద్రప్రతిష్ట. తూర్పున కోలంక, దక్షిణానికి వచ్చేటప్పటికి దంగేరు సోమేశ్వరుడు, మళ్ళీ నైరుతి దగ్గరికి వచ్చేటప్పటికి కోరుమిల్లి సోమేశ్వరుడు, పశ్చిమానికి వచ్చేటప్పటికి సోమేశ్వరం సోమేశ్వరుడు, వాయువ్యం దగ్గరికి వచ్చేటప్పటికి వెల్ల సోమేశ్వరుడు, మళ్ళీ ఉత్తరం దగ్గరికి వచ్చేటప్పటికి చొల్లంగి సోమేశ్వరుడు, ఈశాన్యం దగ్గరికి వచ్చేటప్పటికి పటవల సోమేశ్వరుడు, ఎనిమిది దిక్కులా సోమేశ్వరుడు. కోటిఫలి, కోటిపల్లి కాదు వృద్ధగౌతమి, కోటిఫలి. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే కోటి మారులు స్నానం చేసినట్టు, అక్కడ క్షేత్ర వైభవం అది. అటు క్షణముక్తేశ్వరం, ఒక్క క్షణం అక్కడ నిలబడితే చాలు ముక్తి. ఏమి గోదావరి, ఏమి క్షేత్రాలు, ఏమి వైభవం. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపాం ధనగ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయీ. ఈ శ్లోకం చెప్పకుండా మాత్రం సప్తగోదావరిలో స్నానం చేయకూడదు, ఇది చెప్పాలి. సప్తగోదావరం తీర్థం, అందులో మునక వేసేటప్పుడు ఈశ్వరా నేను స్నానం చేస్తున్నాను, నా యొక్క పాప రాశి అనబడేటటువంటి కట్టెలకన్నిటికీ కూడా ఇదిగో ఈ స్నానము ఇంధనమును అంటుకున్న అగ్నిహోత్రం లాంటిది. నా పాపాలు పెద్ద ఇంధనపు రాశి, తీసుకొచ్చి పెట్రోలు అంత కుప్ప పోసేశారనుకోండి, పోసేస్తే ఇంత నిప్పురమ్మ పట్టుకొస్తే భగ్గున ఎలా మండిపోతుందో సప్తగోదావరంలోకి వెళ్ళి స్నానం చేస్తే పాపరాశి భగ్గున కాలిపోతుంది. అందుకే నమస్తే భీమనాథాయ, ఒక్కసారి అటు తిరిగి భీమనాథుడికి నమస్కరించాలి. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపాం ధనగ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయీ అని అడగాలి. ఈ శ్లోకం చెప్పి సప్తగోదావరిలో స్నానం చేయాలి. సప్తగోదావరిలో అలా స్నానం చేస్తే అన్ని సోమేశ్వరాలు చూడకపోయినా దక్షారామం వెళ్ళి స్నానం చేస్తే, అందుకే దక్షారామం ఎంత శక్తివంతమంటే పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీదేవికి ఎంత గౌరవమో దక్షారామానికి అంత గౌరవం. అందుకే మొన్న మీకు చెప్పాను కదా, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణి వాసంబులనురాగరసము పేర్మి. మీకు ఇంకొక పెద్ద చమత్కారం చెప్పాలి నేను. వృద్ధ గౌతమి అన్న పేరుతో గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కుండల ఈశ్వరం అని ఒక క్షేత్రం, మీరు వెళ్ళి చూసి తీరాలి. నేను ఒకప్పుడు కాశీపట్టణం వెళ్ళాను. కాశీపట్టణానికి వెళ్ళి కాశీలో దర్శనం చేసుకుంటుంటే అక్కడ ఒక వృద్ధ వేద పండితుడు నా దగ్గరికి వచ్చాడు. కుండల ఈశ్వరం వెళ్ళారండి అని అడిగాడు. నేను వెళ్ళలేదండి అన్నాను. ఆయన పెద్ద నవ్వు నవ్వన్నాడు. అయ్యయ్యో కోటేశ్వరారు, ఇన్ని ఉపన్యాసాలు చెప్తారు, కుండలేశ్వరం చూడకుండా కాశీకి వచ్చారా? వెళ్ళి కుండలేశ్వరం వెళ్ళండి, ఏమనుకోకండి ఇలా అన్నానని అన్నాడు. ఎందుకన్నారు అని నేను, ఆయన నాకు ఒక మాట చెప్పాడు. ఏమండి, మార్కండేయుడంతటి వాడు కుండలేశ్వరుణ్ణి స్తోత్రం చేశాడండి. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత యోగినం భువనేశ్వరం అని కాబట్టి